దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్షణక్షణం సినిమా తీస్తున్న రోజులవి. ఆ సినిమా పని మీద వర్మ హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లాల్సి వచ్చింది. వర్మకు చాలా దగ్గరైన ఓ స్నేహితురాలు ఆయన జర్నీని వాయిదా వేసుకోమని కోరింది. ఎందుకు అన్నాడు వర్మ. రేపు నా పుట్టినరోజు అని బదులిచ్చిందామె. లేదు, నేను ఖచ్చితంగా వెళ్లాల్సిందే, ముఖ్యమైన పని అన్నాడు వర్మ. అంటే నా పుట్టినరోజు కంటే నీకు నీ పనే ఎక్కువ అని అడిగిందామె. దానికి వర్మ, నీ పుట్టినరోజుకు అంత స్పెషలేముంది, అంతో ఇంతో సాధించాను అని గర్వపడే నేనే ఎప్పుడూ పుట్టినరోజు చేసుకోలేదు అన్నాడు. ఆమెకు ఒళ్ళు మండిపోయింది. అంతటితో ఊరుకోకుండా వర్మ ఆమెకు పెద్ద క్లాస్ పీకడానికి రెడీ అయ్యాడు. నాకు తెలిసి నువ్వు సాధించింది జీరో, అలాంటిది నువ్వు పుట్టినరోజు జరుపుకోవడానికి ఓ అంతగా ఇద్దవ్వాల్సిన అవసరమేంటి అన్నాడు. ఆమెలో ఆవేశం కట్టలు తెంచుకుంటున్న వర్మ మాటలను వింటూ అక్కడితో ఆగుతాడేమో అని ఓపిగ్గా ఎదురుచూస్తుంది. వర్మ మాత్రం అది గమనించకుండా తన స్టైల్లో తను వాగుతూనే ఉన్నాడు. నువ్వు పుట్టి ఈ లోకాన్ని ఉద్ధరించేది ఏం లేదు, నీ తల్లిదండ్రులు కలిసినప్పుడు ప్రత్యేకంగా నీకు మాత్రమే జన్మనివ్వాలనే తలంపు వాళ్లకు ఏమాత్రం ఉండి ఉండదు. ఎవరు ఎందుకు ఎప్పుడు నీ పుట్టుకకు కారణమయ్యారో నీకు ఏమాత్రం తెలియడానికి ఆస్కారం లేనప్పుడు, నీ జన్మ మీద నీకు కంట్రోల్ లేనప్పుడు, ఇంకా నువ్వు కేవలం పుట్టినంత మాత్రాన అందులో గొప్ప ఏముందని అనుకుంటున్నావు అంటూ ప్రశ్నించసాగాడు. ఆమె కోపంతో రగిలిపోతుంటే వర్మ మాత్రం తన క్లాస్ ఆపడం లేదు. విసుగు చెందిన ఆమె ఒక్కసారిగా వర్మ వైపు తిరిగి చెంప చెల్లుమనిపించింది. ఊహించని ఈ ఘటనకు వర్మ షాక్ అయ్యాడు. అంతే, ఇక ఆమె కోపంతో విసురుగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య మాటల్లేవు. మళ్లీ ఎన్నడూ ఆమె కలిసిందీ లేదు. వర్మ కూడా ఆమెను కలిసేందుకు ప్రయత్నించలేదు. కానీ ఆమెను మాత్రం వర్మ మరిచిపోలేదు. ఆమె జ్ఞాపకాలు బాగా గుర్తున్నాయి. 1991లో ఈ సంఘటన జరిగింది. దాదాపు 20 ఏళ్ల తరువాత ఆమె ఫోన్ నంబర్ సంపాదించి పుట్టినరోజునాడు బర్త్డే విషెస్ చెప్తూ ఆమెకు మెసేజ్ పంపాడు. కానీ ఆమె నుండి రిప్లై రాలేదు. వర్మ కూడా లైట్ తీసుకున్నాడు. కానీ వర్మ తన అభిప్రాయానికి మాత్రం కట్టుబడి ఉన్నాడు. పుట్టిన తరువాత ఏం చేశావన్న దాంట్లో సెలబ్రేషన్ ఉండాలి, కానీ పుట్టినందుకే సెలబ్రేట్ చేసుకునేవాళ్లు అత్యంత చేతకాని వాళ్లు అని తన నమ్మకం అంటూ వర్మ తన జ్ఞాపకాల్లో రాసుకున్నారు. వర్మ అభిప్రాయం కరెక్టే, కానీ చెప్పే తీరులో ఎక్కడో తేడా వచ్చినట్టుంది. అందుకే ఆమె వర్మ చెంప చెల్లుమనిపించింది.